కేంద్ర ప్రభుత్వం చదువుకుంటున్న విద్యార్థులకి ఫ్రీగా ల్యాప్టాప్ ఇస్తుంది. ఎవరైతే ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్నారో వాళ్ళకి ఫ్రీ ల్యాప్టాప్స్ ఇస్తుంది అని మనకి ఇప్పుడు. దానికోసం ఏంటంటే మీకు వాట్సాప్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, లేకపోతే ఎస్ఎంఎస్లు కావచ్చు, ఇలా రకరకాలుగా మీకు ఒక లింక్ వస్తుంది. ఈ లింక్ మీద క్లిక్ చేసి మీ వివరాలు పూర్తిగా అందిస్తే, అంటే మీ పేరు, ఊరు, ఏ స్కూల్లో చదువుకుంటున్నారు, అడ్రస్, ఆధార్ నెంబరు, పాన్ కార్డ్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇలాంటి వివరాలు, వీటితో పాటు మీ ఏటీఎం క్రెడిట్ కార్డులు ఉంటే వాటి వివరాలు అనేది ఆ లింక్లో, ఆ ఇచ్చిన లింక్లో క్లిక్ చేసి ఈ వివరాలన్నీ అందజేస్తే ఒక ల్యాప్టాప్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బులు 40 నుంచి 50 వేల రూపాయలు మీ అకౌంట్లో పడతాయి. చాలా టెంప్టింగ్ ఉంది కదా ఈ న్యూస్. కాకపోతే ఇది ఫేక్ న్యూస్. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి మీకు ఎటువంటి లింక్ వచ్చినా సరే మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయదు. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే మాత్రం, మీ ఫోన్లో హ్యాక్ అవ్వచ్చు, మీ సిస్టంలో అంటే పర్సనల్ కంప్యూటర్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ట్యాబ్స్ కావచ్చు, ఇవి హ్యాక్ అవుతాయి. అందులో ఉండే మీ విలువైన సమాచారం కూడా అవతల హ్యాకర్స్కి వెళ్ళిపోతుంది. అందులో మీ వివరాలు ఏమైనా అందిస్తే మాత్రం మీ బ్యాంకులో ఉన్న డబ్బులు కూడా ఖాళీ అయిపోతాయి. ఇది ఒక ఫేక్ న్యూస్. పిఐబి దీని మీద చాలా స్పష్టంగా ట్వీట్ చేసింది, ఇది ఒక ఫేక్ న్యూస్ అని. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఫ్రీ ల్యాప్టాప్ అనే పథకాన్ని అమలు జరపట్లేదని ఖచ్చితంగా చెప్పింది. కాబట్టి ఎవ్వరు కూడా దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మొద్దు. ఇలా ల్యాప్టాప్లు ఇస్తాము, అవి ఇస్తాము, ఇవి ఇస్తామని ఏమైనా చెప్తే మాత్రం, అటువంటి లింక్స్ ఏవి వచ్చినా సరే వాటిని ఇమీడియట్ డిలీట్ చేసేయండి. మెయిల్స్ వస్తా, మెయిల్స్ని బ్లాక్ చేయండి. ఏదైనా నెంబర్ నుంచి మీకు మెసేజ్ వస్తే ఈ వెంటనే ఆ మెసేజ్ని కానీ ఆ లింక్ని కానీ డిలీట్ చేసేసి ఆ నెంబర్స్ని కూడా బ్లాక్ చేసేయండి.